శ్రీమాత్రయ నమ జై గురు దత్తాత్రేయ నమ ప్రేక్షక దేవుళ్ళకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం వారికి ఉగాది సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉగాది అంటేనే తెలుగువారికి ఒక ఆచారంగా పంచాంగ విషయాలు తెలుసుకునే సాంప్రదాయం మనకి తరతరాలుగా రావటం జరుగుతుంది ఒక విధంగా ఈ ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల మన యొక్క ఆదాయ వ్యయాలు లాభ నష్టాలు రాజపూజ్య అవమానాలు తెలుసుకోవడం వల్ల అలాగే ఆ రోజు గ్రహాల్ని ఏదో విధంగా తలుచుకోవడం వల్ల చాలా వరకు వాటి యొక్క అనుగ్రహానికి కారణమై జాతకంలో ఉన్నటువంటి లేదంటే గోచారీత వస్తున్నటువంటి చెడు ఫలితాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది సో అందువలనే ఈ ఉగాది రోజు చెప్పే పంచాంగ విషయాలు లేదా జ్యోతిష్య విషయాలు అవి మంచి అయినా చెడైనా మనం తెలుసుకోవడం వల్ల దైవ ప్రేరణతో గ్రహాల యొక్క అనుగ్రహంతో చెడుగా ఉన్నటువంటి ఫలితాలు కూడా మంచిగా మారే అవకాశం ఉంటుంది ఈ ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయని పెద్దలు చెప్తుంటారు మా గురువుగారు కూడా మాకు ఈ విషయాన్ని తెలియజేయడం వల్ల కంపల్సరీగా ఉగాది నాడు ఈ పంచాంగ శ్రవణం మీ యొక్క గోచార ఫలితాలు తెలుసుకుంటారని ఆశిస్తూ మరి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా నడుస్తుంది అంటే ఒక విధంగా చాలా అనుకూలంగా ఉన్నట్టే ఖర్చు పదకొండు కాకపోతే ఇరవై ఉన్నామండి ఆదాయం మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఏం పోయింది ఆదాయం వచ్చినప్పుడే కదా ఖర్చు అవుతుంది అందువల్ల పద్నాలుగు పాయింట్లు ఖర్చు పదకొండు పాయింట్లు వ్యయం అన్నది ఒక విధంగా వ్యాపార వర్గం వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వ్యాపార వర్గాలు కేవలం లాభం మార్జిను ఇవే చూసుకుంటారు కాబట్టి కంపల్సరిగా ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపార రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఏడు అంటే చెరి సమానంగా ఉన్నాయి అంటే రాజకీయ నాయకులకు మాత్రం ఈ రాజపూజ్యం ఇంపార్టెంట్ అవమానం కూడా ఇంపార్టెంటు వారు ఎలక్షన్లో నిలవాలన్నా వారు చేసినటువంటి పనులు ప్రజలు మెచ్చాలన్నా ప్రజల్లో మంచి కీర్తి ప్రతిష్టలు రావాలన్నా కూడా మనకి రాజపూజ్యం అవమానం బట్టి ఉంటాయి కాబట్టి రెండు సమానంగా ఉన్నాయి అందువలన ఈ సంవత్సరం మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉన్నట్టే మనకి గోచరిస్తుంది తులారాశి అంటేనే మనకిది తత్వ రాశి ఇందులో ఎక్కువగా సినిమా రంగం మీడియా రంగంలో వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో వారు అలాగే ఫైనాన్స్ ఆటోమొబైల్ బ్యాంకింగ్ ఈ రంగాల్లో వాళ్ళందరూ కూడా ఈ రాశి ఈ తులారాశికే వర్తించడం జరుగుద్ది అలాగే గోల్డ్ షాపులు ఖరీదైనటువంటి వస్త్ర ప్రపంచం అంతా సంబంధించినటువంటి బట్టల షాపులు ఇవి కూడా ఒక విధంగా తులారాశి యొక్క మంచి జడ్డాల మీదే ఆధారపడి ఉంటాయి మరి ఇప్పుడు సంవత్సర ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలైనటువంటి రాహువు కేతువు శని గురువుల యొక్క సంచారాన్ని ఆధారంగా తీసుకొని మనం సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మరి ఈ రాశివారికి గురువు పంచ గురువు యొక్క స్థితి ప్రస్తుతం ఆరవ స్థానం ఎందుంటూ ఉగాది స్టార్ట్ అయిన సరిగ్గా ఒక నెల రోజులకి అంటే ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ నాటికి గురువు సప్తమ స్థానం అయినటువంటి మేషరాశిలోకి మారడం జరుగుతుంది ఎప్పుడైతే గురువు మేషరాశిలోకి వచ్చి ఏడో స్థానంలోకి వచ్చాడో ఈ తులారాశి వారు నూతన ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది కొత్త వారితో మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడటం వారిని మీ వ్యాపారానికి సంబంధించిన సలహాదారులుగాను లేదా మీ వ్యాపార భాగస్థులుగాను చేర్చుకునే అవకాశం ఉంటుంది వారి యొక్క మేధస్సుకి మీ యొక్క లక్కు తెలివితేటలు ప్రతిభ తోడై మీ వ్యక్తిగత సామర్థ్యం అవనివ్వండి మీ వ్యాపార సామ్రాజ్యం అవునవ్వండి కంపల్సరిగా ఎక్స్పెండ్ అవుతుంది సో అలాగే సప్తమ స్థానం వివాహ స్థానం కాబట్టి మూడో స్థానం అన్నది మన తెలుసున్న మిత్రులు స్నేహితులు కాబట్టి వివాహ సంబంధాల విషయంలో మీకు తెలిసినటువంటి వ్యక్తులు కానీ మీ ఇరుగు పెరుగు ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే క్లాస్మేట్స్ బంధువుల యొక్క అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఒక అభిప్రాయంకి రావడం జరుగుతుంది అంటే వివాహ సంబంధం కూడా నిశ్చయం అవుతుంది అలాగే గత కొంతకాలంగా ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి అవి కూడా ఈ గురువు సప్తమ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది ఇక అయితే రాహుతో కలిసి ఉండడం వలన కొంతవరకు అది మీ విజ్ఞతను బట్టి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి మీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది ఏదో విధంగా మీ యొక్క క్యారెక్టర్ని మీ మంచితనాన్ని మీ సమర్థతని మీ గుడ్ విల్ని పాడు చేసే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి అంటే గురుచండాల యోగం సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల అటువంటి వ్యక్తులు మీకు తారసపడి ఒక ఆన్లైన్ ద్వారానో లేదంటే ఏదో ఫేస్బుక్ ద్వారానో మీకు పరిశోధన లేని వ్యక్తులు పరిచయం మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి మీ యొక్క మంచి పేరుకి దెబ్బతీసే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంది కొంతమంది బలహీనులు ఈ రాశి అందు ఉన్నవాళ్ళు ఏదో ఒక ప్రలోభానికి లొంగి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో కానీ జోదంలో కానీ ఏదో పేకాట రేసులు ఇవన్నిటి సంబంధించిన వాటిలో ఏదో విధంగా పాల్గొన్న వాళ్ళని ఆశ కానీ లేదంటే లైఫ్ని ఎంజాయ్ చేసే ఉద్దేశంలో ఈ బార్ రెస్టారెంట్లు క్లబ్బులు ఈ నాట్యశాలలు ఇలాంటి వాటిలు కూడా క్యాబినెట్ డ్యాన్సుల్లో కూడా పాల్గొనడం కానీ కొంతమంది మరి మలేషియా ఈ సింగపూరు ఈ గోవా లాంటి ప్రదేశాలు వెళ్ళి అక్కడ విహరించడం జరుగుతూ ఉంటుంది సో అది మీ విజ్ఞతను బట్టి ఉంటుంది కానీ బట్ అటువంటి ఆలోచనలు రావడం అటువంటి వాటితో పరిచయం రావడం జరుగుతుంది ఇక్కడ ఈ తులారాశి వారు రెండే తేల్చుకోవాలి ఈ సమయంలో ఎప్పటిదాకా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దాకా కూడా ఈ రాహు గురుల కలయిక వల్ల మనం మంచి మార్గంలో వెళ్దామా ఎటువంటి చెడ్డ కార్యక్రమాలకి వెళ్లకుండా మంచిగా వెళ్తే కంపల్సరిగా మీ అదృష్టం మీ వివాహ జీవితం మీ ఆర్థిక వ్యవస్థ మీ ఉద్యోగ వ్యవహారాలు కంపల్సరిగా చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటాయి లేదు వ్యసన మార్గంలో చెడు మార్గంలో వెళ్దామంటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు అక్టోబర్ ఇరవై ఎనిమిది దాకా కానీ ఆ కారణం వల్ల వివాహ విషయాలు వ్యాపార విషయాలు ఆర్థిక విషయాలు మీ క్యారెక్టరు మీ ఆరోగ్యం సంపూర్ణంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో అది జాగ్రత్తగా నిర్ణయించుకోవడం అన్నది మీ ఇష్టం ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు గురువులు కలగకుంటే దానిపైన శని యొక్క దృష్టి కూడా పడుతుంది ఈ శని యొక్క దృష్టి కూడా పడటం వల్ల ఏంటంటే రాహు శని కలటం అక్కడ గురువుని చాలా డ్యామేజ్ చేయడం జరుగుతుందన్నమాట అంటే గురువు పూర్తిగా శక్తిహీనుడు అయిపోవడం వల్ల ఏ విధంగా కూడా మీలో మంచి ఆలోచనని మానవతా దుక్పథాన్ని పైకి రాకుండా పైపై భ్రమల కోసం పైపై మెరుగుల కోసం తాత్కాలిక ఎంజాయ్మెంట్ కోసం మీరు ప్రలోభపడి మంచి భవిష్యత్తుని విద్యార్థులైతే చక్కని విద్యని రాబోయే మంచి ఉద్యోగ అవకాశాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంటుంది కొంతమంది ఈ సమయంలో ఏదో ఒక నేరంలోనో క్రైమ్లోనో అనుకోకుండా ఒక బ్లేమ్లోనో ఇరుక్కొని తద్వారా జీవితాన్ని కూడా నాశనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా యువకులు అంటే ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు కూడా ఈ గురిచండాల యోగం జాతకుడి మీద ప్రభావం చూపుతుంటుంది కాబట్టి మరి ఆ లోపు ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ యొక్క క్యారెక్టర్ని కాపాడుకోవలసిందిగా విజ్ఞప్తి ఇక లగ్నంలో ఉన్నటువంటి కేతువు కూడా చంచలమైన మనస్తత్వాన్ని కలిగిస్తుంటాడు ఏ విషయాన్నైనా కూడా తర్కంతో వాదించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనకి ఎందుకు వచ్చింది ఇది మనమే ఎందుకు చేయాలి ఇంకో చేయకూడదు అనేటువంటి ఆలోచన అలాగే వచ్చిన అవకాశాన్ని ఒక మంచి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏదో విధంగా తిరస్కరించడం అలాగే పనికి మాలినటువంటి అవకాశాలు వచ్చినా టైం వేస్ట్ చేసే అవకాశాలు వచ్చినా దాన్ని పట్టుకొని కాలాన్ని వృధా చేయడం కూడా జరుగుతుంటుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది దాకా కూడా రాశి అందే ఉన్నటువంటి కేతువు కాలయాపన శ్రమ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ రాశివారు అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా రాహు కేతువుల ప్రభావాన్ని తప్పించుకోవాలంటే మరి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి అంటే సంకటాల చతుర్థి రోజు ఖచ్చితంగా నియమంగా ఉండడం ఆ రోజు గణపతి హోమం కానీ లేదంటే గణపతికి అభిషేకం కానీ చేయించుకోవడం అలాగే దుర్గా అమ్మవారిని ప్రతీ నెల అష్టమి రోజు అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అమ్మవారికి కుంకుమర్చన కానీ కుంకుమతో అభిషేకం కానీ లేదంటే చండీ హోమం లాంటివి చేసుకోవడం వలన రాహుకేతువులు మీకు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా విదేశ వ్యవహారాలు అంటే విదేశ సంబంధాలు రావడం కానీ విదేశంలో ఉపాధి అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాశివారు వారి విజ్ఞతను బట్టి వారి జీవితం ఈ సంవత్సరం మరి మంచిగా వెళ్తుందో చెడుగా వెళ్తుందో వాళ్ళే నిర్ణయించుకోవాలి అమ్మవారి ఆరాధన విఘ్నేశ్వరు ఆరాధన వల్ల అన్నీ కూడా పాజిటివ్గా మారి అభివృద్ధిపరంగా ఉంటూ పది మందికి ఆదర్శప్రాయంగా ఈ తులారాశివారు ఉంటారని ఆశిస్తూ స్వస్తి